మాజీ రేవుల్ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ నర్సంపేటలో అభివృద్ధి అనేది కనబడట్లేదు, నేను చేసిన అభివృద్ధి ఉంది, 100 రూపాయల అభివృద్ధి ఎక్కువ చూస్తే నేను ఓట్లే అడగననే విధంగా మాట్లాడడం జరిగింది. దానిపై వివరిస్తున్నాం. 2014 సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాగానే పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి కాలేజ్ నగర్ కానీ లేని నగర్ కానీ టీఆర్ఎస్ కాలనీ కానీ దగ్గర 250 మందికి పట్టాలు వేసిన ఘనత కూడా మన అప్పుడైన ఎమ్మెల్యే కూడా కాదు, మరి ఆయన సివిల్ సప్లై చైర్మన్గా ఉన్నటువంటి మా అన్న సోషల్ రెడ్డి గారు మరి పట్టాలు దగ్గర నుండి పేద ప్రజలను గుర్తించి ఇప్పించడం జరిగింది. మరి వైద్య రంగంలో కూడా జిల్లా ఆసుపత్రిగా 240 అడుగుల పడకల ఆసుపత్రి సుమారు 68 కోట్లతో నిర్మాణం జరుగుతున్నది. మరి అది సార్లు మరి రేవుల్ ప్రకాష్ రెడ్డి కనబడట్లేదని మేము అడుగుతున్నాం. మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 56 టెస్టులు, లోకల్ టెస్టులు, వివిధ రకాల టెస్టులు మరి చేయనికి డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. మరి డయాలసిస్ సెంటర్ను మరి నిర్మాణంకు 1.3 కోట్ల రూపాయలతో ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరలో పట మరి ఆ నిర్మాణం జరుగుతుంది. మరి గౌరవమైనటువంటి బీజేపీ నాయకులకు మరి అవ్వబడట్లేదని మీ ద్వారా అడుగుతున్నాము. మరియు డివిజన్లోని సబ్ సెంటర్లు 49 కొత్తగా మంజూరు కూడా చేయడం జరిగింది. అది వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి మీ కార్యకర్తల ద్వారా కానీ మీరంటే గ్రామాలకు వెళ్తారో లేదో మాకు తెలియదు. మరి మీకు బీజేపీ కార్యకర్తలని తెలుసుకోండి, 49 చోట్ల సెంటర్ నిర్మాణం జరుగుతున్నది, అది చూడండి, అది అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం మీ ద్వారా. మరి ఈరోజు విద్యారంగంలోపట మీరు సుమారు 15 సంవత్సరాలు మరి 3 పర్యాలు ఎమ్మెల్యేగా కొనసాగి ఉన్నారు. మరి మీరు సాధించినటువంటి ఘనత 2 మాత్రమే, ఒక కాలేజీ, ఒక ఇంటర్ కాలేజీ, ఒక డిగ్రీ కాలేజీ మాత్రమే సాధించారు. కానీ మా నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే మరి ఇప్పుడు 4 సంవత్సరాల కాలం నుండి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు 2, గిరిజన స్త్రీ గిరిజన సంక్షేమ హాస్టళ్ళు 3, బీసీ గురుకులాలు 4, మరి మైనారిటీ 1, మరి గిరిజన సంక్షేమ పాఠశాల రాష్ట్రంలో 1 వచ్చింది, అది కూడా మన గిరిజన బిడ్డలకు అందుబాటులో ఉండాలని మన అశ్వనగరంలో ఏర్పాటు చేయడంలో ముందుండి అది కూడా ఏర్పాటు చేశాడు. మరి ఇంత అభివృద్ధి చెందుతున్నా కూడా మరి మీకు అవపడతలేదని మేము మీ ద్వారా మరి ఆయనను మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. మరియు డిగ్రీ కాలేజీలో అప్గ్రేడ్ కూడా చేయడం జరిగింది, అది కూడా నర్సంపేట లోపలనే అది కూడా చేయించాడు. మరియు మరి పేద రైతులకు పాకాల ఆయకట్టు రైతులకు అందుబాటులో ఉండాలని రామప్ప నుండి మరి దేవాదాయ ప్రాజెక్టు ద్వారా మన పాకాల్లో నీళ్లు తీసుకొచ్చి 300 సుమారు కోట్లతో అభివృద్ధి కూడా చేయడం జరిగింది, అది కూడా మరి ఉగాది పర్ రోజున మరి చెర్లు మత్తరిపోసి మరి చెర్ల ద్వారా మనం పాకాల మానబెడ చెర్లకు కానీ పాకాలకు కానీ నీరు తీసుకొచ్చి ఉగాది నోడు ఎండాకాలం లోపల చెర్లు మత్తరి పోంచే విధంగా మరి చేసినటువంటి ఘనత కూడా మరి స్థానిక ఎమ్మెల్యే సోషన్ రెడ్డి గారిపై ఉన్నది. అభివృద్ధి చేస్తున్నా కూడా చేయట్లేదని మరి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఈ కళ్ళు అవ్వబడట్లేదా మీకు? మరి మీరు చూడండి, మరి చూసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మరి రైతాంగం సబ్సిడీతో మోటార్లు కూడా వేలాది మంది రైతులకు ఇప్పించిన ఘనత కూడా సోషల్ రెడ్డి గారికి ఉందని మీ ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాం. మరి 6 సబ్స్టేషన్లు ఆ రోజులో మీరు ఉంటే మీరు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేయనటువంటి వారు ఈ 4 సంవత్సరాల కాలంలోనే 6 సబ్స్టేషన్ కరెంటు కూడా తెప్పించిప్పించిన ఘనత కూడా మరి మనకే ఉన్నది. మనోడు ఇప్పుడు గౌరవ రేవుల్ ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచి 3 సార్లు ఉండగానే పోయి వరంగల్లో హైదరాబాద్లో పరిమితం అయిపోయాడు. కానీ మన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సోషల్ రెడ్డి గారు నర్సంపేటకు పరిమితమై నర్సంపేటలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మరి క్యాంప్ ఆఫీస్లో నివాసం ఏర్పరచుకొని మరి అందరికీ అందుబాటులో ఉండుకుంటూ మరి దగ్గరగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్, మరి సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసి, ఏ రాత్రి పూట ఏ ఆపద వచ్చినా కూడా అందుబాటులో ఉండుకుంటూ ప్రజలకు ఎల్ఓసి రూపకంలో డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది, ఇప్పించడం జరుగుతుంది. ఇవన్నీ మీకు కళ్ళు అవ్వబడతలేవా? మరి మేము అంటున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు వచ్చేటువంటి విధానాలు, మన పెన్షన్ విధానంలో కూడా ముందుండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పించడం, విజయ డైరీ ఫామ్ తోటి కన్సల్టింగ్ అయ్యి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకు సబ్సిడీపై మరి బరులు కూడా ఇప్పించినటువంటి ఘనత కూడా మన నాయకుడికే ఉన్నది. మరి ఇక్కడ నర్సంపేట లోపల మున్సిపాలిటీ పరిధిలో పాకాల ఆడిటోరియం, కూరగాయల మార్కెట్, సెంట్రల్ డివైడింగ్ 12 కిలోమీటర్స్ ఇవన్నీ నిర్మాణాలు కూడా చేయడం
చేయడం జరిగింది. నర్సంపేట లోపల ఇంటర్ రోడ్లు బీటీ రోడ్ నిర్మాణాలు కూడా మరి చేసినటువంటి ఘనత కూడా సోజన్ రెడ్డి గారిపై ఉంది. ఈ అతి తక్కువైనటువంటి 3.5 సంవత్సరాల సుమారు కాలంలో పట్టి ఇవన్నీ చేయడం జరిగింది. మరి 100 రూపాయలు ఎక్కువ చేయలేదు మీరు చేశారు మీకన్నా మేము ఎక్కువ చేసినామని చెప్పుకోవడం కాదు. మీరు చేశారు మీరు చేయలేదు అంటలేము కానీ మీకన్నా మేమే ఎక్కువ చేశామని మేము ప్రూఫ్ చేస్తున్నాం. ప్రూఫ్గా ఉన్నాయి కళ్ళ ముందు అవపడుతున్నాయి. మీ కళ్ళ నుండి కబోదిలాగా ఉండాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అద్దాలు ఫ్రీగా ఇస్తున్నారు. ఆ అద్దాలు తీసుకోండి కళ్ళ అవపడకపోతే కళ్ళద్దాలు పెట్టుకొని చూడవలసిందిగా గౌరవ బీజేపీ నాయకులైనటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని మీ ద్వారా కోరుతున్నాం.